సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు చిన్న. ఏం చేస్తుంటారు సార్? ఆటో చదువుతూ ఉంటాను. ఓకే, మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందంటారు? చాలా దరిద్రంలో ఉందండి పరిపాలన. పరిపాలన అయితే అసలు ఏం బాగలేదు. ఏంటి కారణం ఏంటంటారు? కారణం ఏముందండి, ఈ చేతికి ఎత్తున్నారు ఆ చేతితో లాక్కుంటున్నారు. ఇంకా మరి ఏంటి మీకు ఇబ్బంది ఏంటి? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి మెయిన్ ప్రాబ్లం? ఏముందండి అసలు ఈ పరిపాలన ఈ 4 సంవత్సరాలలో అసలు అంతా శూన్యం. రౌడీయిజం, దౌర్జన్యాలు, కబ్జాలు ఇవే జరుగుతున్నాయి. గవర్నమెంట్ వచ్చాక ఉద్యోగాలు అయితే ఎవరికి యువతకి ఉద్యోగాలు అనేది లేదండి. మామూలుగా వాలంటరీ వ్యవస్థ ఒకటి వచ్చింది, వాళ్ళకి 5000 రూపాయలు శాలరీ. ఆ శాలరీలోనే మళ్ళీ వాళ్ళకి సాక్షి పేపర్ ఒకటి వేస్తున్నారు. ఆ పేపర్కి మళ్ళీ వాళ్ళలోనే ఆ దాంట్లోనే మళ్ళీ జీతం కట్టు. రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. అట్లా ఎటు వెళ్ళినా మళ్ళీ మనం ఇంటికి వస్తామో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలన్నీ కూడా జనానికి అందరికీ కూడా సక్రమంగా అందుతూనే అంటారా? చాలామంది వారు వాళ్ళ మట్టిగా వాళ్ళ పార్టీ వాళ్ళ మట్టిగా అందుతున్నాయి. తమ పార్టీ వాళ్ళకి లేవు, నవరత్నాలన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళకే అందుతున్నాయి. మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్పై మీ అభిప్రాయం ఏంటంటారు? అరెస్ట్ అనేది అది చాలా దారుణమైన అరెస్ట్. అది ఆ అరెస్ట్ మేము చాలా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అది త్వరలోనే బయటకు వస్తారు. మరి 2024 ఎలక్షన్స్లో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుందని మీ ఉద్దేశం సార్? చంద్రబాబు నాయుడు గారికి వెళ్తేనే బాగుంటుంది. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి.